సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలో అవినీతి అక్రమాలను ప్రశ్నించిన దళితులపైన అక్రమ కేసులు పెట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు వన్నాపూర్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్ కృష్ణారెడ్డి చేస్తున్న అక్రమాలు అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి నమోదు చేసిన హత్యాహత్యం కేసులను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. పోలీసులు అధికారులు ఒక మార్గం ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించి దళితుల ఫిర్యాదులు స్వీకరించకపోవడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. పోలీస్ అధికారులు నిష్పత్తపాతంగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ రాష్ట్ర నాయకులు, ఇమ్మయ్య ఫ్రెండ్స్, యూత్ వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో, అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకొని గ్రామానికి సంబంధించిన సర్పంచ్, మిగతా వాళ్ళందరూ కూడా ఈ యువకుల మీద కక్ష కట్టి, ఈరోజు ఈ కక్ష కట్టి వాళ్ళ మీద దాడి చేసి ఉంటా వాళ్ళ మీదనే కేసులు బనాయించి ఈరోజు వాళ్ళని జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇట్లా అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు జైలు పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళ మీదనే కాదు, ఈరోజు ఇక్కడ స్థానికంగా ఈ గ్రామానికి చెందిన ఇంకో వేరే యువకుల మీద కూడా దాడి జరిగింది. అయినా ఈరోజు వాళ్ళపైన కేసులు బనాయించకుండా ఈరోజు పోలీసులు కూడా ఏకపక్షంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు అనేవాళ్ళు ప్రజలందరూ న్యాయం చేసే విధంగా ఉండాలి, కానీ ఏదో ఒక వర్గానికి ఈరోజు అధికార పక్షానికి మాత్రమే న్యాయం చేసే విధంగా ఉండడం అది న్యాయమైన విషయం. కాబట్టి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన వేరే యువకులకు కూడా గాయాలైన వాళ్ళకు కూడా 3 కుట్లు పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పోలీసులు అనేవాళ్ళు అందరికీ సమన్వయం చేయాలి. అందుకోసం అని చెప్పి ఈరోజు ఈ బాధితులు ఈరోజు ఎవరైతే జైలు పాలైనో వాళ్ళ పక్షాన్ని ఈరోజు కేసు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, మిగతా వాళ్ళు ఉన్నారో, ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలు, ఈరోజు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం, అదే మిషన్ భగీరథకు సంబంధించిన పైపులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం, ఈరోజు అంగన్వాడీ భవనం కడుతున్న సందర్భంలో